మహాశివరాత్రి సందర్భంగా వేములవాడకు వెళ్లే భక్తుల కోసం హెలికాప్టర్ సర్వీస్ ను ప్రారంభించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. బేగంపేటలోని ఎయిర్పోర్ట్ లో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తో కలిసి ఈ సర్వీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవాల్టి నుంచి ఈ నెల 23 వరకు ఈ సర్వీస్ నడుపుతున్నట్లు వివరించారు. హైదరాబాద్ నుంచి వేములవాడకు అప్ అండ్ డౌన్ కలిపి ప్యాకేజ్ ధర ఒక్కొక్కరికి 30,000గా నిర్ణయించినట్లు తెలిపారు. ఇక్కడ నుంచి ప్రతిరోజు మళ్ళీ 2-3 డేస్ 3-4 డేస్ వరకు కూడా కంటిన్యూగా హైదరాబాద్ టు వేములవాడ వరకు దర్శనం, అక్కడ స్పెషల్ దర్శనం కూడా చేయించి వేములవాడ నుంచి హైదరాబాద్ చేయడం ఒకటి ప్యాకేజ్. వేములవాడలోనే వచ్చే భక్తులను అక్కడ ఆ భక్తులకు ఆ మిడ్ మానేరు ప్లస్ వేములవాడ ఆలయం రివ్యూ వ్యూ పాయింట్స్ అన్ని కూడా చూపించడానికి కూడా ఒక ట్రిప్. వేములవాడలో పరిసర ప్రాంతాల్లో మిడ్ మానేరు అన్ని చూపించడానికి వేములవాడలో అయితే 3,000 రూపీస్, కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తే అక్కడ 5,000 రూపీస్ పర్ హెడ్. హైదరాబాద్ టు వేములవాడ, వేములవాడ టు హైదరాబాద్ అప్ అండ్ డౌన్కు 30,000తో దర్శనము, అక్కడ ఉన్న ప్రత్యేక అన్ని ఏర్పాటుతో కలుపుకొని మరి పెద్ద ప్రాఫిటబుల్ అని కాకుండా వచ్చిపోయే భక్తులకు సౌకర్యం గురించి అన్ని ఫెసిలిటీ మన తెలంగాణలో కూడా ఈ హెలికాప్టర్ ద్వారా దేవాలయాలకు పండుగలకు అన్నీ జరుగుతాయనేది చేయాలనేటువంటి ఉద్దేశంతో చేయడం జరిగింది. ఫ్యూచర్లో దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి కంటిన్యూ కూడా చేయాలనేటువంటి ఆలోచన కూడా ఉంది. తెలంగాణ టువంటి హైదరాబాద్ నుంచి ఎక్కడ పోవాలన్నా కూడా హైదరాబాద్ టు సోమశిల, హైదరాబాద్ టు నల్లమల, హైదరాబాద్ టు శ్రీశైలం ఈగలపేట, హైదరాబాద్ టు కాళేశ్వరం, హైదరాబాద్ టు బాసర టెంపుల్ టూరిజాన్ని, తర్వాత ఎకో టూరిజాన్ని కూడా హైదరాబాద్ టు అనంతగిరి హిల్స్, హైదరాబాద్ టు బాగాత జలపాతం, హైదరాబాద్ టు ఆదిలాబాద్ అట్ట విస్తరించ చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. తొందరలోనే కేటీఆర్ గారితో మాట్లాడి ప్రతి మున్సిపాలిటీలలో పెద్ద టౌన్లో అన్ని టౌన్లు అయినాయి కనుక అక్కడ దీనికి తగినటువంటి ఏర్పాట్లు, వచ్చిపోయే భక్తులకు హెలిప్యాడ్స్ అవన్నీ ఏర్పాటు చేయాలని కూడా మరి ఒకరోజు పెట్టుకొని తొందరలోనే చేద్దామని కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది కనుక ఆ పరిస్థితి కూడా మా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా చేస్తాం.